విద్య వైద్యం జోలికి వెళ్లొద్దు బాబు. విద్య వైద్యం జోలికి వెళ్లొద్దని చంద్రబాబుకి రెడ్ బుక్ లోకేష్, పవన్ కళ్యాణ్లకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు చేస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అమలు చేయలేనని చంద్రబాబు అనడం అవమానకరమని అన్నారు. నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు పప్పు బెల్లంలా సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేస్తున్నారని ఏడ్చారు. పేదవారికి ఆశ చూపి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ ను చూస్తే భయంగా ఉందని చంద్రబాబు అంటున్నారు. ముఖ్యమంత్రి బీసీల ముఖ్యమంత్రి చెప్పలేదు, ఎస్సీలుగా ఉండే ముఖ్యమంత్రి కూడా అయినా వాళ్ళ నోట్లో కూడా రాలా. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని ఆయన హృదయంలో వాళ్ళకి ఒక స్థానం ఏర్పాటు చేసి ప్రజల్లో కూడా ఉండాలనుకునే దానికి ఎవరెవరు ఏ విధంగా దెబ్బతీస్తారో, ఎందుకంటే పేదవాడు ఆశపడినాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 15,000, మా ఇంట్లో ముగ్గురు ఉండరు, 45,000 వస్తుంది, 60,000 వస్తుంది, 75,000 వస్తుందని ఆశతో వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఒక్కటి, నేను కులాన్ని గురించి ఇక్కడ మాట్లాడకూడదు, కానీ దాన్ని కూడా ఎవరే వక్రీకరించి రాస్తారేమో కానీ, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి తన సామాజిక వర్గం కేవలం గౌరవాన్ని గౌరవంగానే బతికే వర్గంగా కనబడింది. అది వారికి కూడా గౌరవం లేదని ఒక ఆలోచనతోనే మేము కులాల గురించి జగనన్న ఎక్కడ ప్రస్తావించలా. పేదవాళ్ళ గురించి ప్రస్తావించాడు, కుల వ్యవస్థను దూరంగా పెట్టాడు, మత వ్యవస్థను దూరంగా పెట్టాడు. అది కూడా కొంత మాకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు జరిగింది. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో తన సొంత నిర్ణయం తీసుకున్నాడు, ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశాడు. ఆ రోజు 67 మంది గెలిపించాము. 2019లో ప్రజా సంకల్పయాత్ర చేశాడు, ప్రజల యొక్క మనాన్ని కనుక్కున్నాడు, ప్రజల యొక్క బాధలను కనుక్కున్నాడు. సొంత నిర్ణయంతో ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశారు. ఆ రోజు కూడా 151 మంది గెలిచాము. మరి ఇప్పుడు 151 మంది గెలిచి ఇన్ని పథకాలు వేసి మేమేదో బాగా తప్పు చేసినట్టు పేదవాళ్ళని కడుపు కొట్టినట్టు ఇది ఒక పెద్ద ప్రచారానికి పోయింది. దీనికి కారణం ఏమంటే ఈ సర్వేలని అదే అని ఇదని రకరకాలుగా పెట్టి మేము దెబ్బతినేదాన్ని కూడా, ఇది నేను ఈ మాట అంటే నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారేమో కానీ ఇది నా హృదయంలో ఉండే మాట చెప్తున్నా. ఎవరికి కూడా ఆయా నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలని అందరినీ మార్చినాము. మార్చినోడు ఎవడూ గెలవలా. మా పార్టీ నుంచి వేరే పార్టీలో తెలుగుదేశానికి పోయి చేరిన వాళ్ళు కూడా గెలిచినారు. దీన్ని జగనన్న ఇప్పుడైనా ఆలోచించుకొని కార్యకర్తలని కాపాడుకుంటున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసు కార్యకర్తలు ఈ విధంగా ఏ విధంగా ఇప్పుడు ఈ 2 నెలల్లో ఏ విధంగా చేశారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళు ఏ విధంగా బలపడినారో మీకు తెలుసు. ఆయన ఇప్పుడు కూడా కార్యకర్తలని లీడర్ని అంటే కులాని పైన పరిగెత్తలే నేను లీడర్ని కార్యకర్తలని చేసుకు ఆయన కూడా పూర్తిగా ఆహ్వానం చేసుకొని ముందుకు పోయి ఆలోచన చేయాల్సిందిగా నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకుముందు ఈడీనికి వాటికంత ఇస్తే కూడా నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల. చంద్రబాబు నాయుడు పెట్టిన బ్రాండ్ సేవ్ కంటిన్యూ అవుతుండదు. మేము అదే చేసినాము, ఇప్పుడు అదే జరుగుతుండదు. డిస్టిలర్లు కొత్తగా ఎవరికి కొత్తగా ఇవ్వాల. ఏ స్కామ్ తీసుకున్నా ఎక్సైజ్ స్కామ్ అని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా దేనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. కాబట్టి ఇది ఏమైపోయిందంటే మీరు సిద్ధమంటే నేను నిజంగా తప్పు చేస్తుంటే చర్చపడేదని కూడా నేను సిద్ధమే. అసలు పాలసీనే మేము మార్చలేదు కదా, డిస్టిలేట్లు కొత్తగా ఇవ్వలేదు కదా, బ్రాండ్లు మనం ఊరికే ప్రచారం పెట్టినారు. మాకు ప్రచారం మాంద్యం లేదు, మాకు ఉండేది ఒకే ఒక పేపర్ ఉంటుంది, అక్కడ అట్ట కాదు కదా. ఈనాడు, జ్యోతి, TV5 రకరకాలైన ఉంది, సోషల్ మీడియా ఉంది, ప్రపంచంతో ఓటిగా చంద్రబాబు గెలవాలని ఆశపడిన వర్గాలే కదవి. బానిసగా ఆత్మాభిమానంతో బతకల, దట్ ఈజ్ కోఆపరేట్ సిస్టమ్. అది కోఆపరేట్ అంటే మీకు తెలుసు, అది సొసైటీకి సంబంధించింది. వాసుదేవరెడ్డి దగ్గర నేను కీలు బొమ్మగా బతకాల్సినంత కర్మలా అట్టగానే వచ్చుంటే ఆ రోజే నేను రిజైన్ చేసి ఇంటికి వచ్చుంటా. మీరు తెలుసుకుంటారు కదా ఏదో ఈడీలు గీడీలు వస్తున్నదని, దాంట్లో ఎవడెవడు ఏమనేది బయట వస్తుంది కదా అంట కూడా. అది దానికి ఎందుకు భయపడి పరిగెత్తిపోయేదానికి, నీతికి నిజాయితీకి మాత్రం నేను నిలబడినా.
ఎవడు కూడా కాంట్రాక్టుల దగ్గర కానీ ఇంకొకరి దగ్గర కానీ ఉద్యోగాలు చేసి ఎవరి దగ్గర అయినా మా డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేసినా కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో కానీ ఎవడైనా ఒక్కడైనా నేను నారాయణ స్వామి డబ్బిచ్చి పని చేసుకున్నానంటే నేను అందరూ రాజకీయానికి సొస్తి చెప్తానంటే నేను ఊరేసుకొని చేస్తా. ఊరికి ఒక దళితులు అనేసి దళితుల పైన పడొద్దండి దయచేసి. ఇంకోటి నేను ఇవ్వ మాట అంటే ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఉండరు మంత్రి పదవులు ఇచ్చినాడు ఆయన ప్రాంతీయ పార్టీలో. ఆ ప్రాంతీయ పార్టీలో మంత్రులు రాష్ట్రం అంతా కదా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలో మంత్రులు కానీ ఇంకొకరికి కానీ ఏముంటుంది? వాళ్ళ సమాజంలో ఇంకా ముందుకు పోలేరు. ఈ సమాజంలో ముందుకు పోవాలనే జగన్మోహన్ రెడ్డి ఏదో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అన్ని డిప్యూటీ సీఎంలకు ఇచ్చారు. దీనికి కూడా చాలామంది కడుపు కాలిపోయి చచ్చి ఉంటారు. దానికి మనం ఏం చేసేది? మా కుమార్తె ఓడిపోయేదానికి నువ్వే కారణం. ఇప్పుడు మా కుమార్తె ఓడిపోయేదానికి కారణాలు నేను చెప్పదలుచుకోలా. కారణం ఏమంటే ఒక డిప్యూటీ సీఎంగా నేను పనిచేశా. ప్రతి గ్రామాల్లో పోయి ఒక తూరి ఆలోచించండి, ఏ గ్రామాన సెలెక్ట్ చేసుకోండి, ఆ గ్రామాలకి నా సర్వీస్ ఉపయోగపడిందో లేదో చూడండి. నేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర 4-5 సంవత్సరాలుగా గట్టిగా మా పాపకు సీట్ ఇమ్మన్నా. సరే అది ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు, ఎట్టట్ట పరిగెత్తినాము, వెనక్కి వచ్చినాము, ముందుకు వచ్చినామని మీకు కూడా తెలుసు. అక్కడ నిలబడిన వ్యక్తి కానీ ఎంపీగా నిలబడిన వ్యక్తులు కానీ కనీసం గ్రామాలు తెలుసా వాళ్ళకి? అంతకుముందు ఏ గ్రామానికి సేవ చేశారు వాళ్ళు? ఎంపీ అని ఆయన ఏ గ్రామానికైనా సేవ చేశాడా? ఎమ్మెల్యేగా నిలబడిన ఆయన ఏ గ్రామానికైనా కనబడినాడా? మరి వాళ్ళకి గెలిచేది ఏంది? నువ్వు సర్వీస్ చేసిన మీ పాప ఓడిపోయేదానికి రీజన్లు చెప్పంటే ఏమి రీజన్లు చెప్పేది? మా పార్టీలో ఉండి బయట పోయి తెలుగుదేశం నిలబడిన వాళ్ళందరూ గెలిచారు. మరి మా పార్టీలో మేమందరూ కంప్లీట్గా సర్వేలు అంతా మార్చమంటే మార్చాడు పాప ఆయన. ఆయన మనసు చంపుకొని కూడా చాలామందిని మార్చాల్సి వచ్చింది. అందరూ ఓడిపోయినారు. దీనికి కారణాలు ఏమంటే ఇంకా మేము వేరే రకంగా చెప్తే లేదు, అప్పుడు మీరు 151 గెలిచినట్టు గెలిచినారని మీరు క్వశ్చన్ వేస్తారు. రెండోది 5,000 రూపాయలు ప్రతి ఎస్సీ కాలనీలో కావాలంటే అన్ని సామాజిక వర్గం ఉంది మా నియోజకవర్గంలో, ప్రతి ఎస్సీ కాలనీకి పోయి ఏటీఎం కార్డులు మాదిరిగా నాకు 2009లో సత్యవేళ అట్నే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నా నియోజకవర్గానికి అట్నే పంపించాడు. అందరూ కంప్లీట్గా ఈ 5,000 5,000 ఇస్తామని వేశారు. ఎవరో ఒక ఆయన హైదరాబాద్ నుంచి కూడా 12 కోట్లు కట్టాలో ఎప్పుడు కడతామని కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. కనీసం 5,000 5,000 సేవ చేయాలని వచ్చిన వాళ్ళు 5,000 తిరిగి వాళ్ళకి ఇప్పుడన్నా వేసామనండి. గెలిచినారు కదా. ఒకటి మాత్రం చెప్తున్నానండి, రాజకీయాల్లో ఎవరు ఎవరిని టచ్ చేసినా రాజకీయాల్లో పెట్టే ఖర్చులు చూస్తూ ఉంటే రాజకీయంలో ఏ పార్టీ అయినా ఎంత పెట్టినావు ఎంత చేస్తున్నావు అని మాట్లాడే పార్టీలే ఉండదు. కానీ నీతిగా నిజాయితీగా నిలబడి ఓటు వేయకుండా 40,00,000 రూపాయలు ఖర్చు పెట్టకూడదా దానిపైన కమిషనర్లు ఇస్తూ ఉన్నారు. ఎంతమంది మీ మనస్సాక్షి చెప్పండి, ఎవరు చేస్తున్నారు? వ్యవస్థనే అల్లకల్లోలం చేశారు. సుప్రీంకోర్టు మాట్లాడేదానికి లేకపోయింది. ఒకవేళ నేను ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తే నాకు ఎవరెవరు తీసుకున్న చెప్పు, లేకపోతే నిన్న ఎత్తి లోపలేస్తానంటారా? నిజాలు మాట్లాడినప్పుడు చాలా కష్టాలు వస్తుంది. నువ్వు చంద్రబాబు దగ్గర నుంచి నోటి నుంచి వచ్చినట్టు ఉండదు. నాకు బంధువులే లేదు, దేశమంతా నా బంధువులే, పేదవాడనేవాడు అందరూ నా బంధువులేయా. నేను ఇచ్చిన ఉద్యోగాలు కానీ 15,000 20,000 మందికి ఉద్యోగులు చిన్నప్పటి నుంచి నేను 1 రూపాయి తీసుకోకుండా ఆ ఉద్యోగులు తీసుకొచ్చిన వాళ్ళు నాకు ఓటు వేసింటే కూడా నేను పెద్ద మెజార్టీ గెలిచి ఉంటానయ్యా. ప్రజల్ని ఏమార్చినారు యా స్వామి. నువ్వు ఇంకోటి చెప్పేది నీకు సీఎం రిలీఫ్ ఫండ్ నా మాది వేరు అని తెచ్చినాయని అడుగు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఓసీలకి నేను దేవస్థానం నుంచి మన ఎండోమెంట్ దగ్గర నుంచి 98 గ్రామాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి 10,00,000 రూపాయలు తీసుకుని వచ్చాయని చూపించిన. రెండోది ఓసీలకి 22 గ్రామాల్లో 1 కోటి పైన 5 కోట్ల లోపల తీసుకుని వచ్చిన. ఎక్కడ పొరపాటు చేసినాం మనము?